అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఎప్పుడెప్పుడా మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు వస్తుందా అని ఎదురు చూస్తున్న భోజన ప్రియులందరికీ కూడా మరి ఈ వారం చక్కటి ప్రాంతీయ రుచులతో మేము సిద్ధంగా ఉన్నామండి. మరి ఈ వారం మనం ఏ ప్రాంతానికి సంబంధించిన రుచులు నేర్చుకోబోతున్నామో తెలుసా? ఇంకేంటండి, అనంతపూర్ అనంతపూర్ వంటకాలు చాలా బాగుంటాయని చెప్పేసి విన్నాను. మరి అవి ఏ విధంగా చేస్తారు, అక్కడ విశేషాలు ఏంటో తెలుసుకోవాలని నాతో పాటు మీకు అనిపిస్తుందా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనంతపూర్ నుంచి స్వప్న గారు వచ్చారు, మరి ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ స్వప్న. హాయ్ మాధురి గారు. హాయ్ స్వప్న గారు. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఓకే స్వప్న గారు, మీరు పేరులోనే స్వప్న ఉంది, అంటే మీ నాన్నగారికి వచ్చిన స్వప్నమా, మీ అమ్మగారికి వచ్చిన స్వప్నమా? మా నాన్నగారికి వచ్చింది. అంటే నాన్న కూర్చు అనమాట. తప్పకుండా. ఓకే, సో అనంతపూర్ నుంచి. అవునండి. మ్యారీడ్ కదా? ఇంటికి పుట్టినూరా మెట్టినింటి ఊరా అది? అత్తవాళ్ళు. అత్త వాళ్ళ ఊరా? మీ పుట్టినిల్లు ఎక్కడ? ఆత్మకూరు దగ్గరే, అంటే అనంతపూర్ దగ్గరే. 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ అంటే నథింగ్ కదా. అక్కడక్కడే అక్కడక్కడే. ఓకే, సో మరి అనంతపూర్ వంటకాన్ని మాకు నేర్పించడానికి, అవునండి, అక్కడ విశేషాలు తెలియజేయడానికి మీరు రెడీగా ఉన్నారు కదా? రెడీ అండి. మరి ముందుగా ఏ వంటతో మనం స్టార్ట్ చేస్తున్నాము? ట్రెడిషనల్ ఫుడ్ సొండిగ పులుసు. ఏం పులుసు? సొండిగ పులుసు. సొండిగ పులుసా? అవునండి, సొండిగ పులుసు. పేరైతే ఎప్పుడు వినలేదండి, ఇప్పుడు చేస్తాను చూడండి, టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. బాగుంటుంది అనమాట. చాలా. సొండిగలు అంటే ఏంటి? అది కందిపప్పుతో వేయించి అది రౌండ్ గా బాల్స్ లా చేసి అవి పులుసులో ఉడకపెడతాను. దాన్ని సొండిగ సొండిగ అంటారు. ఓకే, అంటే దీనికి ఎక్కడ నుంచి వచ్చిందంటారు ఈ పేరు? పెట్టడానికి రీజన్ ఏంటంటారు? అంటే అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, అది ఇంకా ఇప్పుడు మర్చిపోతున్నారు కాబట్టి అలా గుర్తు చేయడానికే నేను చేస్తున్నాను. అంటే అంతరించిపోతున్న టైంలో అనంతపురం నుంచి మళ్ళీ స్వప్న వచ్చి మేల్కొల్పింది అనమాట ఈ వంటతోటి. అంతేనా? అంతే కదండి. ఓకే, సొండిగ పులుసు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, పాతకాలపు అన్నారు. ఓకే, నేను చేసుకుందాం. మరి ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం సొండిగ పులుసు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సొండిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మనము శనగపప్పు, పచ్చి శనగపప్పు, కందిపప్పు వాడుతున్నాం కదా. సో స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా ఏం చేయాలి? సొండిగలకి కందిపప్పు, శనగపప్పు వేయించుకోవాలి. ఓకే, అంటే ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలా? డ్రై. కందిపప్పు, శనగపప్పు. ఓకే, 1½ టీ స్పూన్ ధనియాలు ఇది వేయించుకోవాలి. అసలు కందిపప్పు ధనియాలు ఇలాంటివి ఏవి వేయించినా కూడా మంచి మంచి స్మెల్ వస్తుంది, మనకి ఫుడ్కి ఒక టేస్ట్ వచ్చేస్తుంది. ఏ సందర్భంలో చేస్తారు ఇది? రెగ్యులర్ గా చేసుకోవచ్చు అండి. మనం ఇంట్లో సాంబారు రసం అలా చేసుకుంటాం కదా, ఆ టైప్ అనమాట ఇది. ఎప్పుడైనా చేసుకోవచ్చు, సందర్భంతో పని లేదు. అంటే పప్పుచారు అది మనం ఎలా చేసుకుంటామో, అంటే బోర్ కొట్టింటుంది, ఒకటే రసం ఒకటే సాంబార్ తిని అలాంటి టైంలో ఇలా చేసుకోవచ్చు స్పెషల్గా. ఓకే, అంటే అందులో పిల్లలు అయితే ఇంకా ఎస్పెషల్లీ అలా సొండిగలు అవి రౌండ్గా ఉంటాయి కదా బాల్స్ టైప్, అవైతే ఒక ఇంట్రెస్ట్గా తింటారనమాట అది అలా. అంటే ఇప్పుడు వడల పులుసు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, సో అలానే ఇది? అలానే ఇది. సో మీరు ఏ వంటలు బాగా చేస్తారు? రెండు అండి, అన్ని స్నాక్స్ చేస్తా, ట్రెడిషనల్ ఫుడ్ చేస్తా, అన్ని చేస్తా. ఓకే, ఇవి మనము గ్రైండ్ చేసుకోవాలా? ఆ గ్రైండ్ చేసుకో, అంటే మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇది మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొచ్చేస్తారా అయితే? అక్కడ ఉంది మిక్సీ, పట్టుకొచ్చేస్తా. అయిపోయిందండి? అయిపోయిందండి, తీసుకొచ్చేసాను.
ఓకే అయితే పప్పుల్ని మెత్తగా మనం మిక్సీ పట్టేసుకుందాం పట్టుకోవాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం ఇది మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుందాం రెగ్యులర్ గా కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట ఈ సొండిగ పులుసు ఇప్పుడు కొబ్బరి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలా అంటే బెల్లం పట్టుంది కొబ్బరి పొడి కదా కొబ్బరి పొడి కారం కారం ఎక్కువ తినే వాళ్ళంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం పులుసులో మరీ ఉంటుంది కదా అందుకు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకోవాలి అయిపోయిందండి తీసుకొచ్చే ఇది పౌడర్ లో కలుపుకోవాలి ఓకే ఇప్పుడు ఏం వేయాలి ఇప్పుడు బియ్య పిండి ఇది బాల్స్ చెదిరిపోకోకుండా మనకి బాల్స్ నీట్ గా ఉంటాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చింతపండు పులుసుతో కలుపుకోవాలి చూసుకొని కలుపుకోవాలి పులుసుతో కలుపుకోవచ్చు కావాలంటే నీళ్ళతో కూడా మనం కలుపుకోవాలా అంటే బెల్లం పడింది కదండి కొంచెం పుల్లగా తీయగా ఉంటే బాగుంటుంది కదా అందుకు పులుసు ప్రిఫర్ చేస్తారు ఇది పాత కాలపు వంట అన్నమాట అనంతపూర్లో అవునండి ఎవరు అంటే పెద్దవాళ్ళు ఎవరింటికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ మెనూలో ఇది ఉండాల్సిందండి పెళ్లిలో కూడా ఉంటుందండి లేదండి ఇది బాల్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనుకుంటుంది మిగతా ఇంకా తాలింపు అది ఉంటుందా ఇది పులుసు పిండుకొని పులుసు పెట్టుకోవాలి ఓహో అంటే రసంలో ఎంతవరకు వచ్చింది పిండి కలపడం అయిపోయిందండి బాల్స్ చేసుకోవాలి బాల్స్ చేసేసుకోండి మీరు అలా బాల్స్ చేస్తూ ఉంటారు ఈ లోపల మనం పులుసు ఏమైనా ఉడికించుకోవచ్చు కదా స్టవ్ ఆన్ చేస్తున్నాను అయితే ఇప్పుడు పులుసు వేసుకోవాలా అవునండి పులుసు సరే మీరు చేస్తూ ఉండండి నేను అయితే ఈ లోపల బాల్స్ చేస్తూ ఉంటాను పులుసు అంతా అయిన తర్వాత తాలింపు మనం లాస్ట్ లో లాస్ట్ లో పెట్టుకోవాలి సేమ్ రసానికి పెట్టుకుందంటే ఆ రసాన చాలు బెల్లం వల్ల మనకి ఈజీగా ఉండైపోతుంది కదా బియ్య పిండి వల్ల పగలకోకుండా ఉంటుంది అలాగే అక్కడ రెస్టారెంట్స్ లో కూడా ఉంటాయా అండి ఇది లేదండి పులుసు లేదా ట్రెడిషనల్ గా కూడా పెడుతూ ఉంటారు కదా ఇంకా అలా ఎవరు పెట్టలేదు లేదండి ట్రెడిషనల్ ఫుడ్ ఏముంటుందండి అనంతపూర్ లో ట్రెడిషనల్ అని కాదు కానీ అక్కడ జొన్న రొట్టె వంకాయ ముద్ద వంకాయ చట్నీ ఓకే ఈ పులుసులోకి కారం అండి బెల్లం ఓ ఇందులో కూడా బెల్లం వేసుకోండి కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు గరిట వేస్తారా కొంచెం వాటర్ పడతాయి బాల్స్ ఉడకాలి కదా ఇవైపోయింది ఓకే అవి ఉడికే టైంలో ఇవి వేసేసుకోవాలా ఇది బాగా ఉడకాలి మరలాలి మరలాక ఒక 2 మినిట్స్ అయినాక అవి వేసి ఒక్క ఉడుకు ఉడికించాలంతే మీరు ఏమన్నారు మరలాలన్నారా అనంతపూర్లో మరలాలి అంటారు అలా మరిగించడాన్ని ఇంకా అలాంటి ఏమన్నా ఆనిముత్యాలు లాంటి పదాలు తీయండి బయటికి తీయండి నేను తెలుసుకుంటే అనంతపూర్లో మాట్లాడుతూ వస్తాయండి మాటల్లోనే వస్తాయా ఉల్లిపాయలు ఏమంటారు ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు వెల్లుల్లిపాయలని తెల్లగడ్డలు మిగతా ఇంక వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా నార్మల్ అలానే మీరు మాట్లాడతారు
బాంబులు దొరుకుతాయండి అక్కడ? లేదండి ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదండి, ముందుండింది ఇప్పుడు అందరూ. అంటే మీ జనరేషన్ లో చూసారా అసలు? మీ డాడీ వాళ్ళ జనరేషన్ చూసింటారు వాళ్ళు? చూసారు ఎప్పుడైనా చెప్తారు అలాంటివి కథలు కథలుగా? విన్నాం అంతే, వాళ్ళు చూసినది చెప్పారు. ఓకే ఇలా ఉంటారా అని అనుకున్నాం అంతే. అవునా? ఆ కథ ఏంటో మేము తెలుసుకుంటాం అయితే. ఓకే నేనైతే ఇది మరలిందండి. ఇక్కడ ఏమంటారు, సొండిగల 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 కూడా కంప్లీట్ చేశాను. ఇందులో ఇది ఒక 2 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందామా? ఓకే ఓకే సరే తీసేయండి. ఓకే స్వప్న గారు మలిగిందా? మరిగిందండి. మీ భాషలో అన్నాను కరెక్ట్ గానే చెప్పారా? చూద్దాం అయితే. ఓకే ఇది అయిపోయినట్టే కదా. తాలింపు అన్నా? తాలింపు ఇక్కడ పెట్టేసుకుందామా మరి? ఒక పని చేస్తాను, ఇది మారుస్తాను. కొంచెం పెద్ద బన్నర్ పోపు దినిసి కానీ ఏమాటకు ఆ మాట కానీ అనంతపూర్ వాళ్ళు కాస్త గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటారని చెప్పేసి అనుకోండి. స్ట్రాంగ్ గా ఉంటేనే కదా ఫ్యాక్షనిజం అన్నిట్లోని వెళ్ళి నగ్గుకు రాగలరు. ఇప్పుడు లేవన్నారు అలాంటిది? ఇప్పుడు లేదు కానీ ఉంటుంది కదండి, బ్లడ్ ఎక్కడికి పోతుంది. అబ్బా అబ్బా ఏమన్నా అన్నారా? మీది ఆ బ్లడ్ ఏనా అండి? అంటే లేదండి, మాది సాఫ్టే. కాకపోతే చాలా మంది ఉన్నారనమాట, అంటే భయపడతారు ఆల్మోస్ట్. అనంతపూర్ రాయలసీమ అంటే కొంచెం వెనుకడికి వేస్తారు. ఆ సినిమాల్లోనే మళ్ళీ మేము చూసాం ఇలా ఉంటుందా అని చెప్పేసి. లేదంటే ఏం తెలిసేది? అంతే కదా. అంతే కదండి. అయిపోయింది ఒకసారి, ఇది కూడా చూడండి. చాలా ఆఫ్ చేయండి, ఉడికింది. పోపు దాంట్లో గార్నిష్ కి కొత్తిమీర. తాలింపే మంచి గార్నిష్ లో ఉంది ఇక్కడ. తీసేసుకుందామండి మరి. ఓకే సర్వింగ్ బౌల్ లోకి. మెయిన్ బాల్స్ ఏ మనకి సొండిగలే హైలైట్ అవుతున్నాయి. చూస్తూనే ఇంట్రెస్ట్ గా తినాలి అనిపించేలా ఉంటుందండి. వేడి వేడిగా అనంతపూర్ స్పెషల్ సొండిగ పులుసు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సొండిగ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. సొండిగ పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కందిపప్పు, శనగపప్పు, ధనియాలు వేసి వేయించుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో కొబ్బరి పొడి, కారం, బెల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా బియ్యం పిండి, చింతపండు రసం పోసి బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో చింతపండు రసం, కొద్దిగా నీళ్లు, కారం, బెల్లం, ఉప్పు వేసి కాస్త మరిగాక రెడీ చేసుకున్న ఉండలు వేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించుకుని తర్వాత సొండిగ పులుసు పాన్ లో వేసి కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొండిగ పులుసు రెడీ. సొండిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తామండి. టేస్ట్ చేద్దాం మరి. ఓకేనా? స్పూన్స్ తీతీగా, కారం కారంగా, పుల్ల పుల్లగా, భలే ఉంది టేస్ట్ అయితే. చాలా బాగుంది కదా. ఓకే సో అలాగే ఇది పుల్ల పుల్లగా ఉంది కాబట్టి నిలువ ఉంటుందా ఇవి?
ఉంటుందండి. అంటే పులుసు అయితే మనం అప్పుడే రెడీ చేసుకోవాలి, ఆ సొండిగలు మాత్రం 1 డే 2 డేస్ అయినా ఉంటాయి. అప్పుడు ఎక్కువ అయినా అనుకుంటే మరి అయినా వేసుకొని చేసుకోవచ్చు పులుసు. ఓకే, 2 డేస్ వరకు ఇలా ఉంటాయి. ఓకే, బాగుందండి. మీ ట్రెడిషనల్ రెసిపీ మేము కూడా నేర్చుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏం పరిచయం చేయబోతున్నారు? వెల్లుల్లి మిరియాల రైస్. ఓకే, సో మనం నేర్చుకుందామండి వెల్లుల్లి మిరియాల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వెల్లుల్లి మిరియాల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఉడికించిన రైస్ రెడీగా ఉంది మనకి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఏం చేయాలి? ఘీ వేసుకోవాలి. అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. నెయ్యితో చేస్తున్నాం అన్నమాట. అంటే ఘాటు కదా అన్ని, కొంచెం నెయ్యి అయితే బెటర్. ఓకే, కొంచెం కమ్మగా ఉంటుంది. కమ్మగా ఉంటుంది రైస్ బట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నాకు తెలిసి ఇది సమ్మర్ కాకుండా కొంచెం వర్షాలు పడుతున్నాయి, చలికాలంలో వర్షాకాలంలో అయితే బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. పర్లేదు, మీ భాషలో మాట్లాడండి. తెల్లగడ్డలు అనండి. తెల్లగడ్డలు వచ్చి మాలో మాట్లాడితే ఇంకేముందండి? మీ భాష మేము నేర్చుకోవాలి, మీరు అనే విషయాలు అవన్నీ కూడా మేము తెలుసుకోవాలి. దీనికి పోపు అవసరం లేదండి, కావాలంటే పెట్టుకోవచ్చు, లేకున్నా పర్లేదు. ఓకే, ఇది తెల్లగడ్డలు మగ్గాలి. తెల్లగడ్డలు మెయిన్ ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువ పెట్టు ఉంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది కూర. అవును, టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు అలాంటి వాళ్ళకైతే డైరెక్ట్ గా ఇదే చేయొచ్చు, కాకపోతే నెయ్యి తగ్గించుకోవాలి. డెలివరీ అయిన వాళ్ళకి తక్కువ పెట్టాలి కదా నెయ్యి ఆయిల్ అలాంటివి. ఇది మగ్గాలండి. కాకపోతే మీ సైడ్ కూడా మొత్తం ఇవన్నీ పైన తొక్క తీసేసి ఇలాగా అమ్ముతూ ఉంటారా? లేదంటే లేదండి, గడ్డలు గడ్డలే అమ్ముతారు. గడ్డలు గడ్డలే, తెల్లగడ్డలు. అదే టైం పడుతుంది కదా. ఇప్పుడైతే మనకి చక్కగా ఇలా దొరుకుతున్నాయి కానీ అంటే స్మెల్ పోతాయండి. అలా తీసి పెడితే స్మెల్ పోతాయి. ఇప్పుడు ఉంటాయి కదా అని ఫ్రిడ్జ్ లో పెట్టడం అలా చేస్తారు కదా, స్మెల్ పోతుంది అన్నమాట. అంటే ఈ ఫ్లేవర్ రాదు, ఇంకేదో మనకి అవసరానికి అన్నట్టు వేసుకోవాలంటే. ఇదే టైం టేకింగ్ ప్రొసీజర్ మనకి. అవునండి, వాటి తొక్క తీసుకోవడమే. అంటే పోపుకి వెల్లుల్లి పెడితే దాని టేస్ట్ వేరు కదండి. పప్పుకి కానీ ఇంకా వేరే వేరే వాటికి కానీ వెల్లుల్లి పెడితే టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అవును, పచ్చిది కూడా తినడం చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు సన్నకి కావాలి, ఫ్యాట్ బర్నింగ్ లో ఇదొకటి కూడా వాడుతున్నారు కదా. మీరు అలాంటివి ఏమైనా వాడతారా? లేదండి, ఆలోచన లేదా? సన్నకి కావాలనే ఉంది కానీ కాలేం కదా, హెరిడిటీ అంతే. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అందరు లావే. అవునా? నాకు మీరు లావు అన్నట్టు ఏం అనిపించట్లేదే, మీరు అలా అనుకుంటున్నారా? ఓకే, వేగిపోయినాయి కదా మనకి. అవునండి, ఇప్పుడు మజ్జిగ మిరపకాయలు. ఓ, ఏమంటారు మీరు? మజ్జిగ మిరపకాయలు. మజ్జిగ మిరపకాయలు. సరే, ఇవి మనం కట్ చేసుకోవైనా కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా వంటల్లో వేయడం అయితే చూడలేదు నేను. ఇలా అవునండి, అంటే మామూలుగా పప్పన్నంలో వేయించుకొని అలా తింటారన్నమాట. అవును, ఇది కూడా మీ సైడ్ ఇది ట్రెడిషన్ రైస్ ఏనా? అవునండి, అంటే మామూలుగా మనమైతే చలికాలం వర్షాకాలం అలా చేసుకుంటాము. ఇంకా డెలివరీ అయిన వాళ్ళకైతే ఈ ఫుడ్డే కదా మెయిన్. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి చూసి వేసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి కారమే, ఇది కారమే కదా. కొంచెం రైస్ బట్టి చూసి వేసుకోవాలి. సాల్ట్, చాలా సింపుల్, అసలు ఏం లేదు ఇందులో. లేదండి కదా, పేర్లోనే ఉంది వెల్లుల్లి మిరియాల రైస్. మిరియాల రైస్ కాకపోతే ఎక్స్ట్రా మీరు కాస్త మంచిగా వేసుకెళ్ళేసి రైస్ కలుపుకొని వేసేసుకోండి. ఇంతకీ ఇది మీ వంట, అమ్మ వంట, పెద్దవాళ్ళ వంట? పెద్దవాళ్ళ వంట అండి, మా అత్తమ్మ వాళ్ళు చేస్తారు. కొంతమందికి ఆ వెల్లుల్లి అంటే ఆ ఫ్రేగ్రెన్స్ అది కూడా చాలా మందికి నచ్చదు. అలాంటి వాళ్ళకి మై చేయలేము ఇంకా, బెల్లే కాబట్టి.
అంటే పేస్ట్ చేస్తే తినలేరండి, ఇలా చేస్తే తినొచ్చు కదా. అవును, ఇదే బాగుంటుంది పేస్ట్ కంటే. అదే పేస్ట్ చేస్తే ఆ స్మెల్ పడదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది తినొచ్చండి, బాగుంటుంది. తినొచ్చు స్వప్న గారు. సో రెడీ అయిపోయినట్టే కదా, ఇంకా సెవెన్ ప్లేట్ల ప్లేట్లు వస్తాయి. కొత్తిమీర తో గార్నిష్ చేసుకున్నా. ఓకే, వెల్లుల్లి మిరియాల రైస్ మధ్యన తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వెల్లుల్లి మిరియాల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మజ్జిగ మిరపకాయలు మూడు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బియ్యం పావు కప్పు. వెల్లుల్లి మిరియాల రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో వెల్లుల్లి, మజ్జిగ మిరపకాయలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి వేగాక అందులో ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెల్లుల్లి మిరియాల రైస్ రెడీ. వెల్లుల్లి మిరియాల రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? చేద్దామండి. నెయ్యి కమ్మగా, ఘాటుగా, అండ్ మన చక్కగా వెల్లుల్లి ఆ ఫ్లేవర్ చాలా బాగుందండి. సో రెండు వంటకాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా చక్కగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, స్వప్న గారు మనకి పరిచయం చేసిన రెండు అనంతపూర్ స్పెషల్ వంటకాలు మీరు తప్పకుండా ట్రై చేయండి. సొండిగ పులుసు అలాగే వెల్లుల్లి మిరియాల రైస్ ఇవ్వండి ఇవాళ అనంతపూర్ స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో రెండు చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.